పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం, పరుచూరి పలుకులకు స్వాగతం. ఈరోజు నా జ్ఞాపకాల తెరల్లోంచి బయటకు వస్తున్న ఆయన ఒక మహా ఫిగర్, 6 అడుగుల చిల్లర విగ్రహం. నేను చాలా గౌరవించే, అభిమానించడం వేరు, గౌరవించడం వేరు. గౌరవించేది ఎప్పుడు కూడా వ్యక్తిత్వాలను గౌరవిస్తామండి. కృష్ణరాజు గారు వారిని మొట్టమొదట మేము మా కాంబినేషన్ బొబ్బిలి బ్రహ్మణ్య అని అనుకుంటారు మీరు అందరూ. కానీ దానికంటే ముందు ఓ 2 సినిమాలు రాయటం జరిగిందండి ఆయనకి. అదేంటంటే, ఒకటి బాబులుగాడి దెబ్బ అని, ఒకటి మొట్టమొదట మామూలు అది రాయించారండి. ఆ సినిమా కూడా బాగా ఆడిందండి. నేను రాయటానికి వెళ్ళి రీడింగ్ ఇచ్చినప్పుడు అలా చూశాడు ఆయన. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను లెక్చరర్ని. బాగున్నాయి మాస్ డైలాగులు ఎలా వచ్చినాయి మీకు అంటే, నా లైఫ్లోనే నేను పెద్ద మాస్ అండి, ఉస్మాన్ యూనివర్సిటీలో అక్కడ చాలా రఫ్గా ఉండేవాడిని అని చెప్పి నవ్వాడు ఆయన. నవ్వినాక మీరు ఏమనుకోకపోతే చిన్న సజెషన్ సార్ అని, ఏంటంటే బాబులుగాడి దెబ్బ అనే లాంటి దెబ్బ తీసేద్దామండి బాబులుగాడని. కానీ అదేంటి అన్నాడు. ఆ దెబ్బ అనేది కొంచెం రాంగ్ సౌండ్ లాగా ఉందండి, ఆడవాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో సినిమా టైటిల్ చెప్పడానికంటే. ఈ సంగతి నేను చెప్పాను అనుకో, నా ఫ్యాన్స్ లారీలు వేసుకొచ్చి నీ ఇంటి మీదకి వచ్చి కొడతారు అన్నారు. సార్ మీ ఇష్టం సార్, నేను చెప్పాల్సిన సజెషన్ మీకు చెప్పాను. ఆ తర్వాత ఆయనతో రారాజు, బొబ్బిలి బ్రహ్మణ్య పేరలుగా చేసేవాడు. ఎందుకు అంత గొప్ప నటుడు అని అన్నానంటే, ఆయన్ని శారద గారు రారాజులో ఆయన మదరు, శారద గారు బొబ్బిలి బ్రహ్మణ్యలో ఆయన భార్య. చూడండి, ఒక స్త్రీ ఈ పక్క థియేటర్లోనేమో తల్లి, ఈ పక్క థియేటర్లో భార్య, ఎలా చేయటం అండి అసలు. ఆ మెయింటైన్ చేయటం అనేది, ఆ పెర్ఫార్మెన్స్, ఆవిడ ఒకటే కానీ ఈయన ఆవిడలో తల్లిని చూడటం, ఆవిడలో ఇలాలని చూడటం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. అప్పుడు మేము బాగా అనుకునేవాళ్ళం. అయితే ఈ బొబ్బిలి బ్రహ్మణ్య అనే కథ, ఇది ముందు చెప్పుకుందాం. బొబ్బిలి బ్రహ్మణ్య అనే కథ, ఒక కటౌట్ మేము చూసాం శివాజీ గారిది, అలాంటి కథ నాకు కావాలన్నాడు ఆయన. మీరు సినిమాకి వెళ్ళబాకండి, మీరు సినిమాకి వెళ్ళి సినిమా చూడబాకండి, ఆ గెటప్ చూసి నా కథ రాసి ఉండని అడిగాడు రాఘవేంద్రరావు. అనగానే మనం అప్పుడు కరెక్ట్గా, నా బాగా గుర్తుండే, 1983 అక్టోబర్ 28 మేము ఆ హోటల్లో ఉన్నాము. ఆ రోజే ఖైదీ రిలీజ్. మేమిద్దరం థియేటర్కి వెళ్ళి కూడా చూసుకుని వచ్చాము. ఖైదీ సూపర్ హిట్ అయిన టైము. ఆ రోజు నా అన్నయ్య కాదు చెప్పాడు, ఆయన నచ్చల కాదండి, అతను ఒక తీర్పు చెప్పాడంటే తలకాయ తిరిగిపోవాలి, నాకు ఆ రేంజ్లో కావాలి అని. నేను వెళ్తున్నాను, రేపు సాయం దాకా మీరు ఈ హోటల్లోనే ఉండండి, ఈ హోటల్లో నుండి రేపు రండి, రేపటిలోపు ఏమైనా తడుతుందని చూడండి, లేకపోతే అది కాకుండా వేరే కథకి వెళ్ళిపోదాం అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. అక్కడ కూడా కొంతమంది వచ్చి ఖైదీ బాగాలేదని కూడా ఆయనకి చెప్తున్నారు. చెప్తుంటే మేము నమ్మి, మేము నమ్మకండి సార్, మేము థియేటర్లో చూసి వచ్చాం, అది చరిత్ర సృష్టిస్తుంది ఆ సినిమా అని ఆయనకి చెప్పాము. అప్పుడే అయిపోయింది. మర్నాడు పొద్దున్నే మా అన్నయ్య, గోపాలకృష్ణ మహాభారతం, రామాయణం, భాగవతం అన్నీ బాగా పట్టుంది కదా నీకు, ఏదైనా గొప్ప తీర్పు ఉన్న కథ ఏదన్నా ఉందా అన్నాడు. ఉంది ఒకటి, ఏంటంటే సుకన్యోపాఖ్యానం అని ఉంది. సుకన్యోపాఖ్యానం అంటే ఏంటి అన్నాడు. సుకన్య అనే ఆవిడ ఒక రాజుగారి కూతురు, ఆవిడ సైనికులతో చెలికత్తులతో కలిపి అలా అరణ్యంలో నాన్నగారు అక్కడ ఉంటే ఒక వాకియాళ్ళలాగా అలా వెళుతుంది. వెళ్ళేసరికి ఒక పుట్టలోంచి 2 తేజస్సులు కిరణాలు అలా బయటకు వెళ్తూ ఉంటాయి. అది ఏమై ఉంటుందని అడిగితే, బహుశా పాము ఉండి ఉంటుంది, దాని పడగ మీద వజ్రాలు ఉండి ఉంటే దాని వెలుగు అయి ఉంటే, అయితే నాకు అది కావాలని చెప్పి కత్తులు తీసుకుని 2 అలా పొడవగానే 2 కళ్ళల్లో గుచ్చుకున్న చవన మహర్షి పైకి అలా వచ్చేస్తాడు. ఆర్తనాదం చేసుకుంటూ వచ్చేసి, ఎవరు ఈ పాపాన్ని గుడిగట్టిందంటే, టెన్షను ఆ అమ్మాయి కాళ్ళు ఉనికిపోతాయి. అయ్యో భగవంతుడా, ఇదేంటి నన్ను ఇంత పని చేసావు అని, నాతో ఎంత దరిద్రం చేయించావని ఆయన మీద బాధపడే సమయంలో అక్కడ ఆయన శపించేస్తాడు. అందరికీ మలమూత్ర బంధనం చేస్తే తండ్రి తెలుసుకుని అక్కడికి వస్తాడు. వచ్చి, నా కుమార్తె తప్పు చేసిందని అర్థమైంది,
నువ్వు ఏ నేరం చేయకుండా నీ మానాన్ని నువ్వు తపస్సు చేసుకున్నావు కానీ పుడిచింది నా కూతురు, ఏం చేయమంటారు అంటే, నువ్వు గొప్ప రాజువు కదా, ఏమి చేస్తే ఇప్పుడు ఈ అమ్మాయి చేసిన అన్యాయానికి నాకు ధర్మం జరుగుతుందో, నాకు న్యాయం జరుగుతుందో ఆ పని చేయమని ఆయనకి అప్పచెప్తాడు. అప్పుడు ఒక మహారాజు తీర్పు చెప్తాడు, ఒక మనిషి యొక్క నేత్రాలు పోయినాయి అంటే అతని జీవితాన్నే ముగించినట్టు, కాబట్టి అతనికి చూపై బతకాల్సింది ఇల్లాలు, నా కూతురు మీ ఇల్లాలు అవుతుంది అని తీర్పిస్తాడు. అలాగే చ్యవన మహర్షికి సుకన్య భార్య అయింది. ఇక అది చెప్పా, చాలరా కథ రాస్తున్నాను అన్నాడు. ఆయన ఏం రాస్తున్నాడో నాకు తెలియదు, చాలరా కథ రాస్తున్నాను అన్నాడు. కథ రాస్తున్నాను అన్నప్పుడు ఏమి రాస్తున్నాడు అని నాకు తెలియదండి. సాయంత్రం ఫ్లైట్కి వెళ్ళిపోవాలి, నేనేమో కంటిన్యూ అవుతున్నా అక్కడ వేరే సిట్టింగు, సురేష్ ప్రొడక్షన్ సిట్టింగ్లోకి వెళ్ళిపోయా అక్కడ. ఈయన ఫ్లైట్లో వెళ్ళిపోతున్నాడు, ఏమీ రాయాల, ఏంటి నాకు అర్థం కాల. కరెక్ట్గా అక్కడ దిగాడు, దిక్క చెప్పేశాడు. ఎప్పుడు రాసేవారా కథ అంటే ఫ్లైట్లో రాశారు. మా అన్నయ్య అంత ఫాస్ట్గా రాసేవాడండి. ఖైదీ కానీ, ఈ బొబ్బిలి బ్రహ్మన్ కానీ, ఆడపడుచు కానీ, ఇలాంటి కథలు గంటల్లోనే, నేను ముద్దాయి కానీ, అనసూయ గారులుడు కానీ, ఇలా 1 అవర్లో అయిపోయాయి అప్పుడు మా కథలు. ఇప్పుడు ఎందుకు ఇన్ని రోజులు పడుతున్నాయో, ఇన్ని రోజులు షూటింగ్లు జరుగుతున్నాయో అర్థం కానీ అయోమయ పరిస్థితిలో మేము ఉన్నాం ఇప్పుడు పరిశ్రమలో. ఎందుకంటే ఆ తరం చూసాం, మధ్యతరం చూసాం, ఇప్పుడు కొత్త తరం కూడా చూస్తున్నాం కదా. వెంటనే ఆయన ఫోన్ చేశాడు, మన రాఘవేంద్ర గారు ఫోన్ చేసి చాలా బాగా చెప్పాడు, డైలాగులు ఎప్పుడు రాస్తాడు, నేను వచ్చేస్తానండి 2 రోజుల్లో, వచ్చి రాసేస్తాను. కట్ చేస్తే వెళ్ళాము. మళ్ళీ కృష్ణరాజు గారికి కూడా కట్ చెప్పేసాను, చాలా బాగుంది అన్నాడు. అన్నాక నేను డైలాగ్ బయట తీసుకుని వెళ్తున్నాను. గోపాలకృష్ణ గారు ఆ సీన్ మాత్రం డిలీట్ చేసేసి రాయండి అన్నాడు. ఏ సీన్ అంటే, మీరు ఇప్పుడు ఆ కథ ఎందుకు చెప్పాను, ఈ కథ ఏంటి అనేది మీకు అనుమానం వస్తుంది కదా, బొబ్బిలి బ్రహ్మను చూడని వాళ్ళకి తెలియదు. ఇందులో కూడా ఒక రాజవర్మ అనే పాత్ర నీళ్లు తెచ్చుకుంటా అంటే, ఉయ్యాల ఊగుతున్న బొబ్బిలి బ్రహ్మన్న కూతురు ఆ ఉయ్యాల్లోంచి పడి అతని మీద పడితే అతను 2 కళ్ళు పోతాయి, బ్రహ్మన్న దగ్గరికి తీర్పుకు వస్తారు. నీ కూతురు మూలంగా నేను అందుండయ్యాను, నాకేంటంటే నా కూతురు నేను పెళ్లి చేసుకోవాలి అని. పెళ్లి చేసేసుకుంటే అది సుఖంగోపాఖ్యానం అయ్యేది. పెళ్లి జరగకుండా చిన్న కృష్ణరాజు గారు ఎదురు తిరిగి, ఆ అమ్మాయి ప్రేమించినటువంటి రాజేష్తో పెళ్లి చేస్తానంటే ఈయన్ని చంపేయడానికి కత్తి పీకేసేస్తాడు. ఆయన పీకేస్తే ఏమండి, గ్రామ బహిష్కారం చేయొచ్చు కదా, ఇంకొక చంపటం ఒకటైతే రెండో విధానం కూడా ఉంది కదా మీకంటే, గ్రామం నుంచి వెళ్ళిపోండి అని చెల్లెల్ని, తమ్ముడిని, కూతుర్ని ఇద్దరిని బయటికి పంపించేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వెంకటేశ్వరరావు ఒక సీన్ వేశాడండి. ఈ సీనే ఇంపార్టెంట్, నేను థీసిస్లో కూడా రాశాను ఈ సీన్ని. ఎందుకు రాశానంటే అంత గొప్ప సీన్ అండి, దీన్ని ముందకాళ్ళకు బంధం వేసుకోవటం అని కూడా రాశాను నేను. అంటే ఇంపాసిబుల్. ఇప్పుడు చెప్తా చూడండి ఆ సీను, నిన్ను గ్రామ బహిష్కారం చేశాను, నేను బొబ్బిలి బ్రహ్మని కుర్చీలో కూర్చునున్నా, గ్రామ బహిష్కారం అయిన నా తమ్ముడు, నా కూతురు నా ఎదురుగా ఎలా వస్తారు, ఊళ్ళోకి రాకూడదు కదా, వస్తే నేను చంపేయాలి కదా మళ్ళీ, కానీ వాళ్ళు వచ్చారని రాశాడు ఈయన. ఇది తీసేయండి అంటాడు రాఘవేంద్ర. రాసే అవకాశం నాకు ఇవ్వండి సార్, నేను రాస్తాను ఈ సీన్ని. సరే ఏం రాస్తారో రాయండి అన్నాడు. స్క్రిప్ట్ అయిపోయిందండి, 1.5 డే అంతే నాకు తెలిసి, 1.5 డే, 1.5 డేలో స్క్రిప్ట్ రాసేసి రాజేంద్ర గారి దగ్గరికి వచ్చాను. అయిపోయిందా అన్న? అయిపోయిందండి. ఎందుకంటే అందరూ తెలుసండి, అప్పుడు నేను 2 రోజులు 3 రోజులు దాటి ఏ స్క్రిప్ట్ రాసేవాడిని కాదు, 3వ రోజు దాటితే నేను కాస్త లేజీగా ఉన్నట్టు భావించేవాళ్ళు. కాబట్టి 2వ రోజుకి అయిపోయింది, ఆ సీన్ చదవండి అన్నాడు. అంటే స్క్రిప్ట్ అంతా అడగలేదండి ఆయన, ఏ సీన్ అయితే ఆయన తీసేయమన్నాడో ఆ సీను మాత్రం చదవమని అడిగాడు. అప్పుడు నేను చదివాను. ఇలా కూర్చుని ఉంటాడు, కత్తి పీకాడు కదా, ఎన్ని అరలు పడిపోయి పచ్చి పచ్చిగా ఉన్న తెగిపోయిన అరిచేతులతో అలా కూర్చుని ఇలా కూర్చుని ఉంటాడు. బ్రహ్మన్న గారు, చిన్నకృష్ణరాజు గారు వాయిస్ వినపడి అంటాడు ఒకసారి అట్లా అని అలా చూస్తాడు. చూడగానే తమ్ముడు, వెంటనే అలా చూస్తాడు కూతురు. కూతుర్ని రాఘవేంద్ర గారి డైరెక్షన్ వాల్యూ అండి అది. వెంటనే ఏ జూమ్ టు హృదయం మీదకి, అంటే ఈ అమ్మాయి పెళ్లి చేసి తీసుకొచ్చాడా, తన మాటను గౌరవించడానికి పెళ్లి చేయకుండా కన్యను తీసుకొచ్చాడా చూశాడు. తాళి బొట్టు కనపడింది. ఇప్పుడు లేచాడండి, ధన 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 నడుచుకుంటూ వస్తున్నాడు అట్లా. అలా నడుచుకుంటూ దగ్గరికి వచ్చేసి, ఈ గ్రామ బహిష్కారం అయినటువంటి వాళ్ళు ఈ గ్రామంలోకి ప్రవేశిస్తే శిరఛేదం అని తెలుసా నీకు అంటే, తెలుసండి. మరి ఎందుకు వచ్చావు అంటాడు.
మాది ఈ ఊరు కాదండి, మేము పొరుగురు వాళ్ళం అన్నాడు. చూడండి అసలు ఆ మాట ఆలో పొరుగురు వాళ్ళం, మీరిద్దరూ చల్లని దంపతులని, పొరుగురు నుంచి ఎవరు వచ్చినా అక్షింతలేసి నూతన దంపతులను ఆశీర్వదించి పంపిస్తారని తెలుసుకుని పొరుగురు వాళ్ళగా మీ ఊళ్ళోకి వచ్చామన్నాడు. ఇప్పుడు ఎవరు పెద్దడైపోయాడు? చిన్నకృష్ణరాజు గారు పెద్దడైపోయాడు. టక్మని మళ్ళీ పెద్ద కృష్ణరాజు గారు, ఈ చేతులు ఆశీర్వదించడానికి చల్లగా లేవు నాయన, రక్తంతో తడిసి వెచ్చగా ఉన్నాయి, ఆశీర్వదించడానికి వీలు పడదు. ఆ చేతులైనా పర్వాలేదు, ఆశీర్వదించమంటాడు. అప్పుడు మళ్ళీ మాట అంటాడు, నీకు తెలుసో లేదో, ఈ రోజున ఏకముహూర్తంలో నా కుమార్తె నా తమ్ముడు మరణించారు, ఈ ఇంట సూతకం, ఆశీర్వదించడానికి వీలు పడదు, వెళ్ళిపోవాలి. ఈయనకి చప్పట్లు కొట్టేశారని థియేటర్. ఇప్పుడు అక్కడ శారద గారి దగ్గరగా, అమ్మ నువ్వు మీరన్నా ఆశీర్వదిస్తే వెళ్ళిపోతావమ్మా అనగానే మెల్లిగా ఇలా కప్పుకుని, మీరు ఇప్పుడు చూస్తే షార్ట్ కృష్ణరాజు గారి దగ్గరికి వస్తా, ఏమండి పాపం పిల్ల ఆశీర్వదిద్దామని అడుగుదాం అన్నట్టుగా వస్తుంది. అక్కడ దాకా వచ్చి ఒక్కసారి కెమెరా అయిపోయి తిరిగి నా మెడలో ఆయన ఎప్పుడు తాళి కట్టాడు, ఆ రోజునే ఆయన గోత్రం నా గోత్రం అయిపోయింది బాబు, ఆయన ఇంట సూతకం అయితే నా ఇంట సూతకమే, ఆశీర్వదించకూడదు, వెళ్ళిపోండి అనగానే ఏడుస్తూ వెళ్ళిపోయారండి. వెంటనే వెంటనే ఒక్క క్షణం నేను అసలు బాగుందని కూడా నాతో చెప్పట్లే ఆయన, ధనామని కృష్ణరాజు గారికి ఫోన్ చేసి రేపు పెట్టుకుంటావా షూటింగు, తీస్తున్నాను సినిమాని, రాజేంద్రారు ఫస్ట్ డైలాగ్ అండి ఆఫ్టర్ హీరింగ్ దట్ సీన్. ఆయన వచ్చాడు కృష్ణరాజు గారు, ఏంటి ఇలా అనేసావేంటి, ఒకసారి చదివినిపించండి సీన్ అనగానే, నేను ఇవాళ నుంచి నిన్ను పేరు పెట్టి పిలవను, కుట్టి బ్రహ్మన్న అని పిలుస్తానన్నాడండి. ఈ రోజుకి అంటే 1983 ప్రాంతాల నుంచి ఇవాళ వరకు కూడా ఆయన నన్ను గోపాలకృష్ణ అని పిలవడండి, కుట్టి బ్రహ్మన్న అనే పిలుస్తారు ఆయన. అంత గౌరవం ఆయన అంటే. షూటింగ్ అప్పుడు గోదావరి జిల్లాలకు వెళ్ళినప్పుడు అసలు రాజులు మర్యాదలు ఏంటో అక్కడ తెలిసిందండి. మనం తినకపోతే బాధ వాళ్ళకి, వడ్డించకపోతే మనం బాధపడతాం, తినకపోతే బాధపడిపోతారండి, అల్లాడిపోతారా, అయ్యో ఇది వద్దా పోనీ, ఇది తింటారా పోనీ, ఇది తిన ఓరి బాబు చచ్చిపోతామండి అన్నంత రాచ మర్యాదలు అంటారే, ఆ రాచ మర్యాదలు ఆయన గ్రామంలో మేము చూసామండి. అప్పుడు అదంతా కూడా తూర్పుగోదావరి జిల్లాలోనే షూటింగ్లు అన్నీ జరిగినాయి. అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఆయన అసలు పెర్ఫార్మెన్స్ చేస్తా అంటే వేలాదిగా వచ్చారండి జనం అందరూ అక్కడ, ఆయన గెటప్పు ఆకర్షణ అదంతా చూసి పిచ్చెక్కినట్టుగా అట్లా వచ్చేసి అందరూ కూడా ఆయన అలా దండమిడేస్తున్నారు. అంటే మామూలు కాదు. ఇక్కడ మీకు ఒక్కటి ఇంత గొప్పదానిలో చెప్పాల్సింది ఏంటంటే, బొబ్బిలి బ్రహ్మన్న ఫస్ట్ డే షూటింగ్కి వెళ్తే ఒక 50 మంది ఆడవాళ్ళ దగ్గరికి వచ్చారు. అప్పటికి బాబుల్ గారి దెబ్బ రిలీజ్ అయిపోయి ఉందండి. అన్నగారు మొన్న సినిమా చాలా బాగుంది, ఆ టైటిల్ ఏంటండి, మా ఆడవాళ్ళు పలకలేనట్టుగా ఉందని ఒక అమ్మాయి టప్మని ఆయన చూశాడు. ఆయన నేను అన్నా సార్ అన్న వినుండాల్సింది అన్నాడు. అంటే ఆ లేడీస్ అన్న మాటని నేను అక్కడ చెప్పేసా, ఆడవాళ్ళు పలకలేరండి అని. ఎందుకంటే సినిమా జీవితానికి బయట జీవితానికి మధ్య చాలా గ్యాప్ ఉంటుందండి. అప్పుడే అక్కడి నుంచి తిరిగి వచ్చిన వాళ్ళం మేము, ఆ సమాజంలో తిరిగి వచ్చిన వాళ్ళం, ఎటువంటి మాటలకు ఎబ్బెట్టుగా ఉంటాయి. ఇప్పుడు మేము అంతే, ఇళ్ళగా మేము అయిపోతాం ఇక్కడ. ఎందుకంటే మాకు తెలియదు అక్కడ ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, మీరు ఎవరైనా చెప్తే తప్ప మాకు తెలియదండి. అలాంటి పరిస్థితుల్లో బాబులు గారి దెబ్బది కూడా అక్కడే ఇదైంది. అలా ఒక అద్భుతమైన చిత్రం, ఇక మామూలు కాదండి. దీనిలో ఇంకొక షాట్ కూడా చెప్పుకోవాలండి. బొబ్బిలి బ్రహ్మంలో క్లైమాక్స్లో కొండ మేంచి నడుచుకుంటా వచ్చి కృష్ణరాజు గారు అలా పరిగెత్తు రావుగోపాలరావు పారిపోతూ ఉంటాడు బండిలో, ఆ రోజాలు అలా చేయిబెడతాడు. మొత్తం మద్రాసులో చూసిన వాళ్ళందరూ ఆ షాట్ తీసేయమని మోసేస్తారు, ఎందుకు చూస్తున్నారు దాన్ని, తీసేయండి అని. నేను అన్నాను, సార్ ఇది మామూలు హీరో చేస్తే మోసేస్తారండి, కానీ ఇది బొబ్బిలి బ్రహ్మన్న చేస్తున్నాడు, మయూర్ సార్ నా మాట ఏనన్నాను. ఈ సినిమా రిలీజ్ అప్పుడు నేను అన్నయ్య మా రాజేంద్రారు బాంబేలో ఏదో హిందీ ఫిల్మ్ షూటింగ్లో ఉన్నామండి. విజయవాడ నుంచి అశ్వినిదత్ గారు ఫోన్ చేసి రాఘవేంద్రరావుని పొగిడి ఒకసారి గోపాలకృష్ణకు ఫోన్ ఇవ్వండి అని నాకు ఇచ్చి, ఎలా కనిపెడతావయ్యా నువ్వు,
అసలు కృష్ణరాజు గారు వచ్చి ఆ చక్రంలో చెయ్యి పెట్టి ఆపగానే మామూలుగా లేదయ్యా బాబు, ప్రపంచం అల్లకల్లోలం అయిపోయినట్టుగా ఉంది. అస్సలు నువ్వే గుర్తొచ్చావు, బొబ్బిలి బ్రహ్మన్న అన్న వాళ్ళు బొబ్బిలి బ్రహ్మన్నే చూశారు అని చెప్పి ఆయన పొగిడాడండి. ఆ తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా కూడా ఆ తర్వాత చాలా సినిమా కాలం మళ్ళీ మొన్న రుద్రమదేవి దాకా ఆయనతో పనిచేయలేదు మనం. కానీ ఆయన ఆప్యాయత రెండుసార్లు నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో నన్ను మెంబర్గా వెళ్ళమని, కుట్టిబొమ్మ నన్ను వెళ్ళవయ్యా మంచాడు నువ్వు వెళ్ళు అని ఆయన రికమెండ్ చేస్తే నాకు అక్కడి నుంచి ఫోన్లు రావటం, నేను నెల రోజులు ఉండలేనంటాం, రెండోసారి మళ్ళీ ఆయన రికమెండ్ చేయటం, నేను వెళ్ళలేకపోవటం. కృష్ణరాజు గారు, మనం సినిమాల్లో పనిచేయక్కర్లా, మీరు మీ భార్య మీ బిడ్డలు మేము కలిసినప్పుడు ఎటువంటి ఆప్యాయత అనురాగాలు చూపిస్తారో, మీరు చూస్తున్నప్పుడు మీ చూపులు ఆ చల్లదనం వీళ్ళు ఇంకా బాగుండాలి అని ఎలా ఆశీర్వదిస్తారో ఇవన్నీ మేము మర్చిపోలేమండి. మీరు ప్రపంచానంతగా హీరో అవ్వచ్చు, మా ఇండస్ట్రీకి మాత్రం మీరు రాజుగారు, యూఆర్ ఎ కింగ్. నమస్తే. సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి ఆయన జ్ఞాపకం మళ్ళీ చెప్పుకున్నామండి, ఎందుకంటే ఈ జ్ఞాపకం నేను సినిమా రచయితనగా నిలబడటానికి కారణమైంది. చాలాసార్లు మద్రాసు మీరు వెళుతున్నప్పుడు నా గొలుసు తాకట్టు పెట్టి పంపిస్తున్నాను తప్ప మీరు అక్కడ డబ్బు ఏది మా చేతికి ఇవ్వట్లేదు, అప్పుడప్పుడు పిల్లలకి గౌన్ గురికి రావడం తప్ప. అవసరమా మీకు? సరిగ్గా నవంబర్ 14 నెహ్రూ గారు పుట్టినరోజు, నా పెద్ద కూతురు పుట్టినరోజు. ఆ రోజున